ఉంది టేస్ట్, ముక్క లేని బిర్యానీ లెక్క ఉంది. ఏంటిది ముక్కలు లేని బిర్యానీ లెక్క ఉంది? ముక్క లేని బిర్యానీ లెక్క ఉందంట ఫ్రెండ్స్. నేనైతే ఉల్లిగడ్డ పెట్టుకుని తింటున్నా, చాలా బాగుంది. ఉప్పు కారం ఎక్కువ తక్కువ కాకుండా చేసుకోండి, చాలా టేస్ట్గా ఉన్నది. అది చూడండి, అనుకుంటా తింటుండ్రు, నేను కూడా తింటున్నా, హాయిగా ఉందండి గొంతుకు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు ఏంటంటే నేను ఒక మంచి ఘాటైన రెసిపీ చేస్తున్నా. ఏంటంటే ఇది మసాలా పోపు అన్నమండి. అంటే చాలా ఘాటుగా మంచిగా మనకు తింటుంటే ఎలా ఉంటుందంటే ఇట్లా మంచిగా హాయిగా ఉంటుంది అన్నమాట. హాయిగా అనేది ఎందుకు చెప్తున్నానంటే మనకి ఇప్పుడు ఈ సీజన్లో జ్వరాలు, జలుబులు, ఇంకా ముక్కు దిప్పెడలు అలా ఉండి అన్నం ఏం తినలేకపోతుంటాం కదా, అప్పుడు ఇట్లాంటివి చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మనకు తినడానికి కూడా కొంచెం హెల్త్కి, గొంతుకు తింటే కొంచెం ఇది అనిపిస్తుంటుంది. ఎందుకంటే జ్వరాలతోనే తినబుద్ధి కాక ఇబ్బంది పడుతుంటాం కదా, అందుకోసం అన్నట్టుగా నేను మా అమ్మమ్మ చేసేది ఇది అదనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇదేమో సాజీరా. ఆల్రెడీ నేను ఇక ధనియాలు, చెక్క, లవంగం, ఇలాచి ఇవన్నీ అయితే నేను వేయించి పెట్టుకున్నానండి. మంచి కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా, ఇవి అయితే వేయించి పెట్టాను. అలాగే ఇక పచ్చిమిర్చి, కల్యమాకు, బగారా పువ్వు, బగారా ఆకు, వెల్లుల్లి ఇవన్నీ సాజీరా అయితే పక్కకు పెట్టేసుకున్నా. రైస్ కూడా వండి పెట్టాను ఫ్రెండ్స్. ఏంటంటే ఇప్పుడు సీజన్ ఎలా ఉందంటే ఇక జ్వరాలతోనే ఉన్నది కదా ఫ్రెండ్స్, ఇట్లా ఘాటుగా కొంచెం తింటే మనకు కొంచెం ఎనర్జీ వస్తుంది, ఇంకా కొంచెం అన్నం తినబుద్ధి అవుతుంది. ఒక ముద్ద అసలు ఈ జ్వరాలతోనే అన్నం తినాలంటేనే ఏదో బాగా తింటున్నాం. ఇప్పుడు అయితే నేను అది పౌడర్ చేసుకొని తీసుకొస్తాను ఫ్రెండ్స్. చూడండి, ధనియాల పొడి, గరం మసాలా అయితే నేను గ్రైండ్ చేశాను. ఇప్పుడు ఒక 4-5 మిరియాలు కూడా వేస్తున్నా, అలాగే ఈ వెల్లుల్లిపాయలు కూడా వేసి గ్రైండ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే కడాయి పెట్టేసిన, ఇక నూనె అయితే వేస్తున్నా. నూనె వేసేసి ఏంటంటే కొంచెము జీలకర్ర, ఒక 2-3 లవంగాలు, కొంచెం ఆవాలు. ఇప్పుడు మనం ఇక చూడండి, కొంచెం సొంటి కూడా తెచ్చానండి. ఇప్పుడు ఇది వెన్న ఐటమ్స్ ఒకటేసారి ఇస్తా చూడండి. ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవన్నీ ఇప్పుడు ఇందులో కాస్త పసుపు కూడా వేద్దాం. పసుపును కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు. చూడండి మొత్తానికైతే మంచిగా ఫ్రై అయిపోయింది. అలాగే ఈ ఆకు కూడా వేద్దాం. చూడండి సాజీర కూడా వేసుకుందాం టేస్ట్ కోసం. ఇక రైస్ అయితే నేను ఇలా అంత పొడి పొడిగా చేసి అయితే పెట్టుకున్నా ఫ్రెండ్స్, వండి ఇలా పొడి పొడిగా చేసి అయితే పెట్టుకున్నా. ఇందులో మనం కాస్త కారం వేద్దాం అవసరం అనుకున్నంత మట్టుకి. అన్ని ఘాటు పదార్థాలు అయితే ఉన్నాయి కదా, అందులో కారం, మిరియాలు, సొంటి అన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడైతే మనం సాల్ట్ కూడా వేసుకుందాం, ఇందులోనే వేసి బాగా కలిపేద్దాం. కలిపేసి ఇది కూడా పచ్చివాసన పోయేంత మట్టుకు మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు రైస్ చేద్దాం ఇందులో. ఎలా ఉంటుందంటే మన ఇంత సర్ది పట్టుకొని ఉంది కదా ఫ్రెండ్స్ అందరికీ,
ఇక నాకైతే అసలు అన్నం తినాలనిపిస్తలేదు, ఏదో బాధకు తినాలని వెళ్తున్నా. ఈరోజు ఇలా చేసుకుంటే అయినా ఏమన్నా తింటానేమో అన్నట్టుగా అయితే చేస్తున్నా. అందరికి అదే ప్రాబ్లం అండి, జలుబులు దగ్గులు జ్వరాలు ఉన్న 3 డేస్ అట్లా జ్వరం వచ్చింది. నైట్ కాగానే జ్వరం వచ్చుడు, హెడ్ ఎక్ చాలా ఇబ్బందిగా ఉండే. ఇది వేషం కదా, ఇప్పుడు మనము అసలైన మసాలా వేసుకుందాం. ఫ్రెండ్స్ అసలైన మసాలా వెల్లుల్లి, ఇవన్నీ మసాలాలు నేను ఇంతకుముందు చూపెట్టినా కదా, ఆ మసాలాలు అన్నమాట. ఇందులో వేసుకోండి. ఎంత టేస్ట్ అంటే గుమగుమలు ఆడిపోతుందండి. ఘాటు లవంగం ఇలాచి వెల్లుల్లి చెక్క ధనియాలు ఇవన్నీ వేసేస్తాను కదా. ఇప్పుడు ఈ రైస్ ఇంకా మరి కాస్త వేద్దాం. ఇందులో పచ్చిమిరపకాయలు ఉంటే పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు, ఎండుమిరపకాయలు ఉంటే ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు, ఏవైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు చలికాలం కదా, వర్షాలతోనే సతమతం అయిపోతున్నాము. అసలు విపరీతమైన జ్వరాలు, అన్ని జ్వరాలు రకరకాలు, చికెన్ గున్యా, డెంగ్యూ, ఇంకెన్నెన్నో వైరల్ ఫీవర్ ఎన్నో వస్తున్నాయి ఫ్రెండ్స్. మరి ఇది జ్వరం వచ్చి తగ్గిన వాళ్ళకు, జ్వరం వస్తున్న వాళ్ళకు, ఇలా నోరు టేస్ట్ లేని వాళ్ళకు చేసి పెట్టండి. వాళ్ళు ఒక ముద్ద ఎక్కువ తింటారు కానీ తక్కువ తినరు ఫ్రెండ్స్. నోరు కూడా రుచి వస్తుంది మంచిగా ఘాటు ఘాటుగా, కొంచెం నాలుకకు రుచి వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఒకసారి చేసి పెట్టండి. మా అమ్మమ్మ అయితే ఎర్రగారం వేసి అలా వెల్లిపాయ అంతా కలిపేసి ఇందులో అన్నానికి కలిపి వెల్లిపాయలు వేసి కల్లేమాకు వేసి ఎండుమిర్చి వేసి పోపు పెట్టి మాకు పెట్టేది. బా ఒక్కొక్క ముద్ద తింటుంటే ఇట్లా కపాలానికి ఇది అడుతుండే ఘాటు. అదండి సంగతి. ఈ నేనైతే ఈరోజు మీకోసం మా కోసం అయితే చేస్తున్నా, అందరికోసం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఈ వర్షాకాలంలో. ఇక మరీ సర్ది జలుబులకైతే ఇదైతే పెట్టింది పేరండి. మా అమ్మమ్మ ఎప్పుడైనా మాకు సర్ది అయినప్పుడు జలుబు చేసినప్పుడు మన వాళ్ళందరికీ చేసి పెట్టేది. వేడి వేడిగా పెద్ద పెద్ద పిడుసలు ఇంత ఇంత ముద్దలు చేసి ఇట్లా పెట్టి పెట్టేదండి పెరుగన్నం. ఇది మా అమ్మమ్మ చిన్నప్పుడు గొల్లల ఇంటికి పోయి పాలు తెచ్చి బుడ్డిలో, మట్టి బుడ్డిలో తెచ్చి మా పొద్దున లేస్తేనే పెరుగన్నం కలిపి పెట్టేది. ఆ పెరుగు, ఆ వెన్న, ఆ టేస్ట్ అయితే ఎంత టేస్ట్ అండి. ఆ టేస్ట్ని మర్చిపోలేను నేను. ఆ కాలము ఏమి ఇట్లా మెడిసిన్స్ అవి వేయకుండా పంటలు పండించేవాళ్ళు కదా, అప్పటి టేస్ట్ అది వేరేనండి. ఆ కమ్మదనం ఆ రుచి అయితే ఇప్పుడు వస్తలేదు. ఎందుకంటే ఎంతైనా అమ్మమ్మలు అమ్మమ్మలేనండి. ఎవరి అమ్మమ్మల ప్రేమ వాళ్ళకే దొరుకుతుంది, లేని వాళ్ళకి అదృష్టం లేని వాళ్ళకి ఏం తెలుస్తుందండి అమ్మమ్మల ప్రేమ. ఏదైనా అదృష్టం ఉండాలి, తినడానికైనా నోచుకోవడానికైనా. చూడండి మొత్తానికైతే రెడీ అయిపోయింది వేడివేడిగా. ఇప్పుడు మనం ఇక తినడమేనండి. ఈరోజన్నా కొంచెం ఒక ముద్ద తింటానేమో అనిపిస్తుంది. అసలు తిండి అంటేనే భయం అవుతుంది, అసలు తినబు తేయడం లేదండి నోరుకి. ఎందుకంటే 3-4 డేస్ జ్వరము అంతా హెడ్ ఎక్కుతోని బాగా ఇబ్బంది పడ్డా. ఇక నాలాగా అంత నాకే కాదు అందరికి కూడా ఇదే ఇబ్బంది ఉంది కదా అన్నట్టుగా ట్రై చేసిన ఉంటా ఫ్రెండ్స్. ఇది మనం ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ చూడండి, ఇది అనుకోకుండా వచ్చిన ఆలోచన. అసలు ఏం కర్రీస్ ఏం చేయాలా అనేది కూడా అనిపిస్తలేదు. చూడండి మీ పిల్లలకు కూడా లైట్గా వేసుకొని మసాలా చేసి పెట్టండి. పిల్లలకు ఎంత అనేది చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. మీకు నచ్చుతుంది అనుకుంటా, నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం. ఉంటాను. ఎట్లుంది టేస్ట్? ముక్కలేని బిర్యానీ లెక్క ఉంది. ఏంటిది? ముక్కలు లేని బిర్యానీ లెక్క ఉంది. ముక్కలేని బిర్యానీ లెక్క ఉందంట ఫ్రెండ్స్. నేనైతే ఉల్లిగడ్డ పెట్టుకుని తింటున్నా, చాలా బాగుంది. ఉప్పు కారం ఎక్కువ తక్కువ కాకుండా వేసుకోండి, చాలా టేస్ట్గా ఉన్నది. అది చూడండి
అనుకుంటా తింటుండ్రు. నేను కూడా తింటున్నా, హాయిగా ఉందండి గొంతుకు.